ఫస్ట్ చదవాలి అది బేసిక్ కదా అంటే మీ ఎనర్జీ అన్ని ఇలా ప్లే చేసడం ఆడుకుంటడం అయితే మీరు అందరూ నాకు తెలుగు అర్థం అవుతుంది అంటే రిప్లై చేయడానికి కొంచెం కష్టం సార్ సూపర్ గా మాట్లాడుతున్నారు నేను ఇలా స్కూల్ చదివినప్పుడు అక్కడ నేను తమిళనాడు అక్కడ తమిళనాడులో ఒక ఐపీఎస్ ఉన్నారు సైలేంద్ర బాబు ఐ థింక్ సార్ నోస్ సో ఆ సార్ ఒక రోజు వచ్చి స్కూల్ ఇలాగా మాట్లాడుతున్నారు అంటే ఆ యూనిఫామ్ పెట్టి వాళ్ళు చెప్పునండి ఇంకా చాలా మంది మైండ్ లో అలాగే స్టాండింగ్ అంటే అలాగే మెమరీలో ఉంటుంది ఓకే వాళ్ళు ఇలా చెప్పారు అన్ని యూనిఫామ్ కు ఒక ఎలా చెప్పాలి అది ఆ స్ట్రెంగ్త్ ఉంది కదా అది ఉంది సో సార్ చెప్పినది అన్ని విషయాలు మీరు మీకు మైండ్ లో వెళ్తున్నాయితే ఓకే ఎప్పుడో ఒకసారి మీరు అది అంటే నేను ఇక్కడ నోట్ చేస్తూనే ఉంటాను అందరూ సార్ స్పీచ్ చాలా లిసన్ అవుతున్నారు అదే మీకు ఖచ్చితంగా అది యూస్ అవుతుంది సో యూస్ చేసుకోండి సో ఇలా ఇది మాత్రం కాదు చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి నెట్లో అందరికీ నెట్ తెలుసు కదా ఫోన్ ఎప్పుడు చూసుకుంటే ఉంటారు చాలా ప్రోగ్రామ్స్ పిఎం ఇండియా వెబ్సైట్లో ఉంది అందులో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు మీకు బేసిక్ ఇంగ్లీష్ తెలుసా అయితే ఓకే లేకపోతే మీ హెచ్ఎం సార్ దగ్గర మీ టీచర్స్ దగ్గర అడగండి ఇది ఏంటంటే అడిగి చాలా ఉన్నాయి అది ఎవరికి తెలియదు ఇప్పుడు అన్ని ప్రతి వారానికో 10 రోజులకో 15 రోజులకో ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటాడు ఎక్కడొక్కడ ఏదో ఒక అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయటం అతను విధిగా మారింది అతను ఇలాంటి మ్యాక్సిమం కార్యక్రమాల్లో నన్ను గెస్ట్గా పిలుస్తూ ఉంటాడు నాకు గుర్తుకుంటున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను అటెండ్ అవుతాను భాగంగానే ఇవి మనకి ఈ క్రీడలు అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి క్రీడలు అంటే ఎంతముందు చెప్పినట్టుగా సెల్ ఫోన్ క్రీడలు కాదు గ్రౌండ్లో ఆడేటువంటి క్రీడలు చాలా ఉపయోగపడతాయి మీరు అందరూ కూడా ఇటువంటి గేమ్ ఈ నెహ్రూ యోజన కేంద్రం వారికి అందరికీ కూడా ధన్యవాదాలు స్పిరిట్ అనేది అంటే స్పిరిట్నే అంటే మనకి ఒక మనిషి ద్వారా వ్యక్తిత్వాన్ని స్పోర్ట్స్ మ్యాన్ అంటే మంచి స్పోర్ట్ పోల్చారంటే క్రీడ అంటే క్రీడలో మాత్రమే ఆ స్పోర్ట్ ఉంటుంది అంటే ఒక గేమ్ ఆడితే ఇండిపెండెంట్గా గేమ్ అంటే అంటే ఒక్కడ ఆడేది కాదు కదా క్రికెట్ ఉన్నారు 11 మంది ఆడాలి ఫుట్బాల్ ఉన్నారు 10 మంది ఆడాలి అదే కాన్సెప్ట్స్ కాబట్టి స్పోర్ట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తే మీ అందరం కూడా భవిష్యత్తులో ముందు చేస్తారు ఎందుకంటే ఆధునిక టీనేజ్ అంటే ఏంటి తెలుసా మనిషి బాగుపడాలన్నా ఇదే వయసు ఒక మనిషి చెడిపోవాలన్నా ఇదే వయసు ఒక మంచి సన్మార్గంలో ప్రయాణిస్తే నేను వందనా యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత యువకులను ప్రోత్సహించడం కోసం అనేక క్రీడలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రీడలు నెహ్రూ యువ కేంద్రం ద్వారా గ్రామీణ ప్రాంతంలో యువతను ప్రోత్సహిస్తూ మా సంస్థ ద్వారా కాట్రోల్పల్లి హై స్కూల్లో నిర్వహించడం జరిగింది ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో ఎంతోమంది యువత యువకులు ఉన్నారు కానీ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి క్రీడల మీద ఆసక్తి లేకుండా తిరుగుతుంటే నెహ్రూ యువ కేంద్రం వారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత యువకులకు వాలీబాల్ కబడ్డీ అలాగే కో ఆటలు అనేక ఆటలు స్పోర్ట్స్ నిర్వహించి విద్యార్థులకు యువతకు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ క్రీడలు నిర్వహించడం జరిగింది ఈ క్రీడలు మేము ఇక్కడ 2 రోజులు నిర్వహించాం 2 రోజుల అనంతరం కూడా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి కీర్తన మేడం గారికి అలాగే దగ్గమేడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సురేష్ బాబు గారు అలాగే మాకు ఒక మరో గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి మానికరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు సత్యనారాయణ గారు అలాగే మా కాడ్రోబెల్ హై స్కూల్ హెచ్ఎం గారు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడం జరిగింది అలాగే ప్రతి గ్రామాల్లో కూడా మేము యువజన సంఘాలు ఏర్పాటు చేసి నెహ్రూ యువ కేంద్రం ద్వారా వచ్చేటువంటి లబ్ధి ఏమవుతుందో అవన్నీ కూడా వాళ్ళందరికీ చేరే విధంగా కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.